हेलो फ्रेंड्स अंदर बागुन्नारा नेनु कर्नाटक स्पेशल टेस्टी टेस्टी मुलबागल दोस रेसीपी चयबोतुन्नानु दोस एला चेयालो ये प्रपोर्शन लो राइस नी दाल नी सोक चेयालो नेनु मीकु पूर्तिगा विवरंगा चूपिंचबोतुन्नानु नेनु चेसे ई मुलबागल दोस रेसीपी मीरु कूडा मी इंट्लो चेसुकोनी रुचि चूसी एला उन्दो नाकु कामेंट सेक्षन लो मेरे तेलियजेयाली सो इंकेंदुकु आलस्यं वीडियो लोकी वेल्लिपोदां मुंदुगा दानिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नी कूडा रेडी चेसुकुंदां కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని తీసుకున్నాం కదండి సో ఎంతెంత రేషియోలో నేను ఏవేవి మిక్స్ చేసి సోక్ చేస్తానో వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మనం 2 కప్స్ సైజ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి ఒక ఫుల్ కప్ అయితే ఇంకొకటి హాఫ్ కప్ తీసుకోవాలి ఏ గిన్నెలో అయితే మనము బియ్యం నానబెట్టదల్చుకున్నామో ఆ గిన్నెలో 2 పెద్ద కప్పుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలి पार बॉइल्ड राइस अंटां कदा अभी तरवा अदे कप तो वक कप मिनपप्पुन तीसुकोवाली चिन्न कप तो वक कप पच्चिसेनग पप्पु अदे चिन्न कप तो वक कप सग्गु बियम अदे कप तो वक कप दब्बा अटुकुलु वीटिनी सिल्क अटुकुलु अनु कूडा अंटारु ఇవి చాలా పల్చగా ఉంటాయి ఈ దోసకి ఇవే వాడాలండి తర్వాత సగం గుప్పెడు మెంతులు వేసుకోవాలి ఎక్కువ వేస్తే చేదైపోతుంది ఇవన్నీ వేసాక మంచి నీళ్ళతో 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి కడుగు నీరంతా డ్రైన్ చేశాక మళ్ళీ శుభ్రంగా ఫ్రెష్ వాటర్ ని ఆ బియ్యంలో వేసి నానబెట్టుకోవాలి అట్లీస్ట్ 6 నుంచి 7 గంటల వరకు ఈ బియ్యం పప్పు అన్ని కూడా నానాలి బియ్యం మెత్తగా నానాక తగినంత నీళ్లు పోసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి మనకి ఎంత కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి దాదాపు 5 గంటల పాటు పులవనివ్వాలి మూత తెరిచి తర్వాత చూస్తే ఇలా బాగా పొంగుంటుందన్నమాట ఇప్పుడు తగినంత salt వేసుకొని జారుగా పిండిని కలుపుకోవాలి మనం దోస పోసుకోవడానికి వీలు ఎంత వరకు ఉంటుందో అలా జారుగా కలుపుకోవాలి ములబాగల్ దోసకు సైడ్ డిష్ కాంబినేషన్ గా రెడ్ చట్నీ పొటాటో కర్రీ కంపల్సరీ అండి ఈ రెండిటి వల్లే ఈ దోసకు అంత రుచి వస్తుంది సో రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వేడి నీళ్ళలో గుప్పెడు ఎండు మిరపకాయని నానబెట్టాలి బాగా వేడి నీళ్ళైతే ఒక హాఫ్ an hour పాటు ఎండు మిరపకాయని నానబెట్టాలి దానికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 1 స్పూన్ జీలకర్ర 3 స్పూన్ల పుట్నాల పప్పు ఇందులో కాస్త చింతపండు నీళ్ళను కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి అంతే అండి రెడ్ చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ ఈ దోసకే కాదు నార్మల్ గా మనం చేసే మన ఇడ్లీ దోస వాటికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ గా సో కంపల్సరీ ట్రై చేయండి మర్చిపోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెడ్ చట్నీ ఇక పొటాటో కర్రీ కోసం 2 బంగాళ దుంపల్ని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి నూనె పోసి 1 స్పూన్ ఉదిపప్పు ఆవాలు 1 స్పూన్ జీలకర్ర కాస్త పచ్చిమిర్చి కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ని అందులో వేసి బాగా వేపుకోవాలి కాస్త పసుపు కూడా వేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు వేపుకోవాలి ఆ తర్వాత మనం బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని అందులో కలుపుకోవాలి అన్ని బాగా కలిసేలా కొద్దిగా వాటర్ కలుపుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత సరిపడా salt ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ములబాగల్ దోసలోని సెకండ్ ఇంపార్టెంట్ సైడ్ డిష్ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది
सो फ्रेंड्स पिंडी रेडीगा उंदी रेड चटनी पोटाटो करी रेडीगा उंदी दीनिकि कावाल्सिन आयिल घी रेडीगा उंदी कंपलसरी मी अंदरिकी नेनु चेप्पेदे उंटे ई कर्नाटक स्पेशल मुलबागल दोस వేసుకోవడానికి ఫ్లాట్ తవా వాడకూడదండి ఇలాంటి ఫ్రై ప్యానే వాడాలి ఫ్రై ప్యాన్ బాగా హీట్ అయ్యాకే రెండు గెరెట్ల పిండితో దోశ చుట్టుకోవాలి ఫ్రై ప్యాన్ అంచులకు పిండి తగలాలన్నమాట నేను చూపించే విధంగా దోశ పోసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఘీ వేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఆయిల్ ఘీ వాడుకోవచ్చు బట్ ఎక్కువ ఘీ వేసుకున్నా ఆయిల్ వేసుకున్నా వెగట వచ్చేస్తుంది కాబట్టి మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి బట్ ఈ దోశలకి కాస్త ఆయిల్ ఘీ ఎక్కువే పడుతుంది దోశ ఒకవైపు బాగా కాలాక ఒక పెద్ద స్పూన్ రెడ్ చట్నీ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మిడిల్ లో పొటాటో కర్రీ వేసుకోవాలి మళ్ళీ కాస్త నూనెని నెయ్యిని దట్టించి దోశ అంచులు బాగా కాలాక అట్లకాడతో చక్కగా ఓపిగ్గా దోశని లిఫ్ట్ చేసుకోండి సూపర్ యమ్మీ టేస్టీ ఔటర్ లేయర్ క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్ స్పంజీగా ఉన్న కర్ణాటక స్పెషల్ ములబాగల్ దోశ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా నార్మల్ పల్లి చట్నీతో తింటే చాలా యమ్మీగా ఉంటుందండి నేనైతే లాగిన్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా తయారు చేసుకొని చూడండి ఇదేంటిది మసాలా దోశలాగా ఉందా అనుకుంటున్నారా కాదండి తప్పకుండా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి Thanks for watching friends. Bye bye.